ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఇప్పుడు అప్పుల చుట్టూ తిరుగుతున్నాయి అనే సంగతి ఇందాక వీడియోలో మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. సరే ఇప్పుడు ఈ వీడియోలో అసలు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత చేస్తోంది, ఎంత దాస్తోంది, ఎందుకు చేస్తోంది, ఆ అప్పులతో ఏ కార్యక్రమాలు ఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇలా ఆ రాష్ట్రాలు అప్పుల పాలైపోతే రాష్ట్రాలు శ్రీలంకతో పోలిస్తే సరిపోదు, మీరు శ్రీలంకలా మారిపోతారు, జాగ్రత్తగా ఉండండి అంటే సరిపోదు, తిలా పాపం తలా పిడికడు అంటారు కదా. అంటే ఈ పాపంలో కేంద్రం వాటా కూడా ఉంటుంది, పైగా కేంద్రం ఏమీ అప్పులు చేయకుండా లేదు, కేంద్రం కూడా అప్పులు చేస్తోంది. కేంద్రం కూడా గత 8 సంవత్సరాలుగా దాదాపుగా 87 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది అనేది వీళ్ళు చెప్తున్న వాదన. అంటే మొత్తం మీద మన దేశానికి కూడా 95 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు, మన రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మొత్తం కలిపి. ఇది సబ్జెక్టు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి, రాష్ట్రాలు శ్రీలంకలా మారకుండా ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ బాధ్యత ఏంటి, ఏ రాష్ట్రానికి ఎంతెంత అప్పులు ఉన్నాయి, వాస్తవంగా ప్రభుత్వం తీసుకున్న అప్పులేవి, బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులేని, కార్పొరేషన్ల ద్వారా తాకట్టు పెట్టి ఏమైనా ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులేంటి, అక్కడ ఉన్న బకాయిలేమిటి, వడ్డీలు ఎంత కడుతున్నారు అనేది ఒకటో లెక్క. ఆ రెండో లెక్క ఇంకా అప్పులు ఏమేమి చేస్తున్నారు, ఏ అప్పుల కోసం ప్రపోజల్స్ పెట్టారు, ఆ అప్పులు అసలు వీళ్ళు తీసుకుంటున్న అప్పులతో ఏం చేస్తున్నారు, ఆ అప్పులు సద్వినియోగం అవుతున్నాయా దుర్వినియోగం అవుతున్నాయా, అసలు వీళ్ళు ఇంత అప్పు చేయాల్సిన అవసరం ఏమిటి అనేది కూడా కనిపెట్టాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటే ఉండొచ్చు కదా, కానీ కేంద్రం పెద్దన్న పాత్ర కదా, సో కేంద్రం ఏం చేస్తుంది అనేది కీలకం. అందుకే ఇప్పుడు మొన్న 2 రోజుల కిందట మీటింగ్ పెట్టారు దేశవ్యాప్తంగా, కొన్ని రాష్ట్రాలు దాదాపుగా 10 రాష్ట్రాలకు పైగా, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు పైగా అప్పులు పరిమితికి మించి చేసేస్తున్నారు, శ్రీలంకలా మారిపోతారు, జాగ్రత్తగా ఉండండి అని పెట్టారు, మీటింగ్ పెట్టి హెచ్చరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒప్పుకోలే, టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ మీద ఎదురుదాడి ప్రారంభించారు, మీరు కూడా ఎక్కువ అప్పులు చేస్తున్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ఎంపీలు కూడా మొదటిసారిగా కేంద్రానికి వ్యతిరేకంగా గలమెత్తారు, మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా అని. సో చాలా రాష్ట్రాలు బీజేపీ యాత్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్రం మీద ఎదురుదాడి మొదలుపెట్టి, అంటే ఇక్కడ మీరు దొంగ అంటే మీరు దొంగ అనుకునే వరకు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసాయి, మీరు అప్పులు చేస్తున్నారంటే మీరు అప్పులు చేస్తున్నారు, మీరు శ్రీలంక అయిపోతారంటే మీరు శ్రీలంక అయిపోతారు అనేది చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇంతకీ మన రాష్ట్రంలో ఈ అప్పుల సంగతి తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక బృందం రాబోతోంది అనేది ఢిల్లీ వర్గాల ద్వారా జరుగుతున్న చర్చ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. పైగా రఘురామకృష్ణరాజు గారు పార్లమెంటులో ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల మీద కేంద్రం పట్టించుకోవాలని చెప్తున్నారు. అలాగే ఆయన ఆర్బీఐకి లేఖలు రాశారు, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాశారు, కొంతమంది పెద్దలుగా అందరికీ లేఖలు రాసి ఫిర్యాదులు కంప్లైంట్ చేసి ఉన్నారు, దీని మీద మీరు దృష్టి పెట్టాలి, అప్పులను కంట్రోల్ చేయాలి అని. సో ఇప్పుడు దీని మీద వాస్తవాలు నిర్ధారించడానికి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అప్పులు చేశారు, గతంలో ఎంత అప్పులు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు ఎంత, దీన్ని ఎంత మేరకు పరిమితం చేయాలి, అవసరం వాళ్ళు తీర్చే అవకాశం ఉందా లేదా, ఇలా ఓవరాల్ అంశాల మీద ఒక ఫుల్ రిపోర్ట్ తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక టీం ఏపీ రాబోతోంది అనేది తాజా అంశం అన్నమాట. సో అది ఎంతవరకు జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన తర్వాత కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా ఆసక్తికర అంశాలు. ఏం జరుగుతుంది అనేది మనం కూడా ఎప్పుడప్పుడు అప్డేట్స్ చూద్దాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోల్ బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.